స్థాయికి మించి రాణించడం ఈ పదాన్ని అందుకోవాలంటే ఆషామాషి కాదు. ఎంతో దమ్ముండాలి, మరెంతో ధైర్యం ఉండాలి, అన్నిటికంటే మించి మొండి పట్టుదల ఉండాలి. ఇవన్నీ ఆమెను స్థాయికి మించి కాదు, అంతకు మించి సాధించేలా చేశాయి. పథకాల వేటలో దిగితే ఆమెకు సరిలేరెవ్వరు. ఆమె కృషి ముందు ఎంతటి బరువైనా ఇట్టే తేలికైపోవాల్సిందే. సవాళ్లుండే వెయిట్ లిఫ్టింగ్లో తనే ఓ సవాల్గా మారిన తెలుగు ముద్దుబిడ్డ, తనే కరణం మల్లీశ్వరి. తెలుగు మహిళగా మనకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టి భారతదేశ కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన బంగారు తల్లి కరణం మల్లీశ్వరి. శ్రీకాకుళానికి చెందిన ఈమె వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. 1975 జూన్ 1 చిత్తూరు జిల్లాకు చెందిన తవణంపల్లి గ్రామంలో పుట్టింది మల్లీశ్వరి. తండ్రి ఉద్యోగరీత్యా శ్రీకాకుళంలోని ఆముదాల వలసలో స్థిరపడ్డారు. మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలం శెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు. అక్క విజయాలను చూసి మల్లీశ్వరి కూడా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. కఠోర సాధన, అలుపెరగకుండా చేసే వ్యాయామం, ఎన్నో దెబ్బలను ఆ నొప్పులను భరిస్తూ భయం లేకుండా వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. వెయిట్ లిఫ్టింగ్ అంటేనే ఓ బండ ఆట అని చాలామంది అంటుంటారు. ఈ ఆటలో అందరూ చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే తప్ప డబ్బున్న వాళ్ళు ఎవ్వరూ ఈ పోటీలకు తమ పిల్లలను పంపించరు. ఎందుకంటే ఇదేం అంత తేలిక కాదు. గాయాలతో సావాసం చెయ్యాలి, నరాలు తెగుతున్నా పట్టు వదలకూడదు. అణు అణువులో ఉన్న శక్తిని మనస, వాచ, కర్మణ ఉపయోగించాలి. బెరుకు అనేది దరిచేరనివ్వకుండా ఏకాగ్రతతో ఉండాలి. ఇలా మల్లీశ్వరి ఎంతో సాధనతో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. చైనా గ్యాంగ్జౌలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 54 కిలోల విభాగంలో దేశానికి 3 స్వర్ణ పతకాలు. తరువాత టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన పోటీల్లో తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువు కావడంతో ఆ టైటిల్ను కూడా మల్లీశ్వరి దక్కించుకున్నారు. 1995 చైనాలో జరిగిన పోటీల్లో వరుసగా 105, 110, 113 కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ లాంగ్ యాపింగ్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు కరణం మల్లీశ్వరి. సిడ్నీలో 2000వ సంవత్సరంలో జరిగిన 69 కేజీల విభాగంలో మల్లీశ్వరి స్నాచ్లో 110 కిలోలు మరియు క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 130 కిలోలు, మొత్తం 240 కిలోలను లిఫ్ట్ చేసి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ఒలింపిక్ విజయానికి ముందే మల్లీశ్వరి 29 అంతర్జాతీయ పథకాలతో 2 సార్లు వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించారు. అందులో 11 బంగారు పథకాలున్నాయి. ఇవన్నీ కరణం మల్లీశ్వరి కష్టానికి, ప్రతిభకు, పట్టుదలకు నిదర్శనాలు. అయితే ఒక సందర్భంలో ఆమె ఇలా అన్నారు. భారతదేశానికి పథకాలు ఎందుకు రావు అని అడుగుతుంటారు చాలామంది. అది ఏసీ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన మాకు తెలుసు అని అన్నారు. ఈ మాటల వెనుక ఎంతో అర్థం దాగుంది. ప్రయత్నిస్తే పథకాలు ఎందుకు రావు అనే అధికారులు ఆ పథకాల కోసం వేటాడే ప్రతిభగల క్రీడాకారులకు మాత్రం కనీస సదుపాయాలు కల్పించరు. పథకాలు వచ్చిన తరువాత ఫోటోలు దిగేవారే తప్ప ఆ పథకాన్ని ఒడిసి పట్టుకునేటప్పుడు ఎవ్వరూ తోడుండరు. గెలిచిన తర్వాత కాదు, గెలుపు కోసం జరిగే ప్రయత్నంలో చెయ్యూత దొరికితే విజయాలు పెరుగుతాయి. అసలైన నిప్పు రవ్వల్లాంటి క్రీడాకారులు మన దేశంలోంచి బయటకొస్తారు. కానీ మన దేశంలో అదే కొరవడింది. ఇంత జనాభా ఉన్న మన భారతదేశంలో ప్రపంచ మేటి క్రీడాకారులు కోకొల్లలు. కానీ వాళ్ళని పట్టించుకునే క్రీడా బోర్డులు, అధికారులు, ప్రభుత్వాలను మాత్రం వేళ్ల మీద లెక్కెట్టుకోవాల్సిన దుస్థితి మనది. అయ్యో అంటూ నీ వైపు అడుగే ఎదుగాయే చూపు, ఇంతే ఈ జగం, మారింది జగం. నీ చేతి విద్యకే మెరుగు పెట్టుకున్నా, ఎండిన డొక్కలతో పరుగుపెట్టి పసిడిని ముద్దాడిన హిమదాస్ కావచ్చు, ఒడిదుడుకుల మధ్య ఒలింపిక్ పథకాలు తెచ్చిన కరణం మల్లీశ్వరి కావచ్చు, ఇలా ఎందరో.
వీళ్ళంతా ముందు మన చేతకాని వ్యవస్థలతో మన క్రీడా రంగాలతో అధికారులతో చులకన చూపులతో పేదధనిక భావాలతో పోరాడిన తరువాత తమని తాము ఆవిష్కరించుకున్నారు తప్ప వీళ్ళ గెలుపు వెనక తగిన ప్రభుత్వ ప్రోత్సాహం లేదనేది జగమెరిగిన సత్యం. గెలుపు కోసం క్రీడాకారులు కార్చే చెమట చుక్క ఆ సమయంలో అందరికీ మురికి వాసన కొడుతుంది. కానీ గెలిచాక అదే చెమటని యాడ్స్ గా చూపిస్తూ మీకు స్పాన్సర్ చేస్తామంటూ అక్కడే వ్యాపారం మొదలు పెట్టేస్తారు. అయినా మనలో కసుంటే మనల్ని ఎవరో ఉద్ధరించాల్సిన పని లేదు. కానీ ఇలా ఎంతో టాలెంట్తో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనే తారతమ్యాలతో భేద భావాలతో ఊరి పొలిమేరలోనే ఇలా నిస్సహాయంగా నిలబడిపోతున్న ఎందరికో మన కరణం మల్లీశ్వరి లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్. శ్రీకాకుళం నుంచి అంతర్జాతీయ వేదికలను ముద్దాడిన మహిళా మూర్తి మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.